అక్కడ రెక్కీస్ చేయించి ప్రతి లొకేషన్ బ్లాక్ చేయించి 3 మంత్స్ ముందే పర్మిషన్ పెట్టి. సో మీరు చూసే ప్యారిస్ ఎక్స్టెన్సివ్ ప్యారిస్, ఆల్ ద ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ప్యారిస్ మేము షూట్ చేసాం. మోస్ట్ ఎక్స్పెన్సివ్ లొకేషన్ ఆన్ ద ప్లానెట్, ద మోస్ట్ కాస్ట్లియస్ ప్లేస్ ఇన్ దిస్ ప్లానెట్ అండ్ వన్ ఆఫ్ ద, అండ్ అక్కడికి వెళ్ళి ఒక 8-9 డేస్ ఎక్స్టెన్సివ్ గా షూట్ చేయడం అంటే మాత్రం అది కేవలం మన ప్రసాద్ గారికి చెల్లింది. Yes, పీపీ గారు ఫస్ట్ మీటింగ్ అప్పుడు చెప్పారు, సార్ ఇది ఒక మామూలు సినిమా కాదు, ఇది నా డ్రీమ్. ఓకే, సో మీరు ఫ్రెండ్ సినిమాలో చూసినప్పుడు ఏ ఎస్థెటిక్స్ ఉంటుందో, ఏ రిచ్నెస్ ఉంటుందో అది సినిమాలో ఉంటుంది, అది నా గ్యారంటీ అని చెప్పారు. అండ్ ఈ కెప్టెన్స్ వర్డ్ సినిమాలో నాగార్జున గారు ఒక చీరలో ఉంటారు, అవును, అదే చీర ఫ్రెండ్ సినిమాలో వాడింది, పరు మొబైల్ స్వీడన్ నుంచి తెప్పించాం. డైరెక్టర్ గారు ఒప్పుకోవాలని చెప్పారు. ఇది కేవలం ఆన్ స్పెషల్ ఆర్డర్ ఆన్ బాడీ కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ అని చెప్తే అప్పుడు నాకు సార్ షోల్డర్ సైజు, బాడీ సైజు, లెగ్ సైజు ప్రతిదీ తీసి పంపిస్తే స్వీడన్ నుంచి స్పెషల్ ఆర్డర్ ఫుల్లీ చిన్ కంట్రోల్, ఎందుకంటే నాకు సార్కి చేతులు కాలు పంచేయవు అండ్ హీ హ్యాస్ టు ఆపరేట్ ఓన్లీ విత్ చిన్. ఆ చిన్ ఇట్లా అంటే ఇలా అవుతుంది, లెఫ్ట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ రైట్, ఇట్స్ సో సెన్సిటివ్ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. రియలీ స్పెంట్ అ బాంబ్ ఆన్ ఇట్ అండ్ ఏదో మామూలు కాదు, ఒక పెద్ద కార్ కొనొచ్చు దాని బదులు. బట్ గ్రేట్నెస్ ఏంటంటే నాకు సార్ తప్ప ఎవరు ఆపరేట్ చేయలేరు దాన్ని. ఎగ్జాక్ట్లీ, అన్బిలీవబుల్. దాంట్లో చిన్నవి పెట్టుకొని ఒక్కొక్కరికి పెడితే అది ఇటు అంటే అటు వెళ్తుంది, అటు అంటే ఇటు వెళ్తుంది. ఈయన మాత్రం స్ట్రైట్ అంటే ఓకే వంశీ, స్ట్రైట్ గా వెళ్ళేది, ఇలా అంటే ఇలా తిరిగేది. చైర్ వెనకాల ఇంత హిస్టరీ ఉందని యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. అంటే దట్ ఇస్ క్యారెక్టర్ అండి, దట్ ఇస్ నాగార్జున గారి క్యారెక్టర్. ఇట్స్ జస్ట్ నాట్ అ చైర్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. yes, ఒక ప్రొడ్యూసర్ ఎంతో నమ్మకం ఉంటే గానీ అంత ఆ లావిష్నెస్ గానీ అది గానీ తీసుకురాలేరు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ హిస్. పర్సనల్ గా నేను మాక్సిమం టైం పెట్టిన ఫిల్మ్ ఇది, బీట్ ఫ్రెంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైట్స్ తీసుకురావటం గానీ. ఓకే, ఇది ప్రాపర్ ఫ్రెంచ్ ఫిల్మ్ ఇంటచబుల్స్ రైట్స్ తీసుకుని అడాప్ట్ చేసి దాన్ని అడాప్ట్ చేసాం. దయచేసి రీమేక్ కాదు, ఇది అడాప్ట్ ప్రాపర్ రైట్స్ తీసుకుని ప్రాపర్గా వెళ్ళినటువంటి. యా యా, లీగల్ లీగల్ వి బోర్ ద రైట్స్. సర్ మీరు ఇంటచబుల్స్ చూసారు కదా సార్? అంటే ఈ సినిమా ఆయన చెప్పిన తర్వాత చూడడం జరిగిందా? ముందు కూడా లేదు, 4 సంవత్సరాల క్రితం చూసారు. అప్పుడే చూసారు. ఓకే, చూసి ఈ సినిమా నేను చేస్తే బాగుంటుంది అనుకున్నా. నిజంగా 4 సంవత్సరాల క్రితం ఓ ఇంట్లో చూసి తదాస్తు దేవతలు తదాస్తు తదాస్తు జరిగింది. నిజంగానే 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు తీసుకొచ్చి నాకు డివిడి ఇచ్చినగానే చేస్తాను. చివరవుతూ ఇచ్చామని చెప్పాను, చివరవుతూ ఇచ్చాను, భయపడుతూ నేను చేస్తానా లేదా ఏంటి అని. ఈ సినిమా చూసాను, ఐ లవ్ దిస్ ఫిల్మ్, బాగా నచ్చింది సినిమా. ఆయన గుండె కొంచెం జారే గుండె అలా అలా. అంటే ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల కింద అండి మార్చ్ ల్యాండ్ రూమ్ లో ఒకటే మాట ఏంటంటే, మీరు ఈ సినిమా కనుక కరెక్ట్ గా తీస్తే దిస్ విల్ బి అ ఫెదర్ ఇన్ మై క్యాప్ వంశీ, ఫెదర్ ఇన్ మై, అదొక్కటే గుర్తు చేసుకొని మీరు గో హెడ్ అని చెప్పారు. సో మొన్న క్యాప్ వేసుకున్నాను, మొన్న క్యాప్ వేసుకున్నాను సంక్రాంతికి, ఇప్పుడు ఫెదర్ పెడతాను సార్. అంటే అప్పుడు 4 ఏళ్ల క్రితం ఆ సినిమా చూసినప్పుడు మీ చేయాలి అన్న ఆలోచన మీ మనసులో? తెలుగులో కూడా సినిమా ఎవరైనా చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇటువంటి క్యారెక్టర్స్ నాకు వస్తే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు ఇలాంటి ఎమోషన్స్ చూడడం కష్టం, బ్యూటిఫుల్ ఎమోషన్స్, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది ఎమోషన్స్. మా ఇద్దరి మధ్యన ఎమోషన్స్, ఈ అమ్మాయి వెనకాల ఉంటాం వీళ్ళిద్దరి మధ్య, బ్యూటిఫుల్ ఎమోషన్స్, ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడు చూడలేదు మనం తెలుగులో ఇటువంటి సీన్స్, ఇటువంటి రావు ఒకసారి మనం చూసినప్పుడు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అటువంటి. అండ్ దాంట్లో ఆయన తెచ్చి నీళ్లు పోసి చూస్తూ ఉంటాడు, అప్పుడు తమన్నా రియాక్షన్. నీళ్ళు పోసి ఏంటి మీకు కాటలేదా? తమన్నా ప్రైస్లెస్ రియాక్షన్స్ ఈ సినిమాలు అసలు ఎన్నో సార్లు. అంటే తమన్నా రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మా ఇద్దరు జరిగే ఫన్ను కి ఈ అమ్మాయి రియాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వైట్ ఎ ఫ్యూ ఇన్ ద ఫిల్మ్ అండ్ సినిమాలో చాలా బాగుంటాయి రియాక్షన్స్. నేను ఫస్ట్ సినిమా చూసి వచ్చింది కానీ ఎంత బాగా చేసామమ్మా రియాక్షన్స్, ఎంత బాగున్నాయి, బికాస్ దట్ ఎలివేట్స్ ద సీన్. ఈ జరిగే సీన్ ఎప్పుడు ఒక ఆడియన్స్, తను ఒక ఆడియన్స్ అయిపోయి చూస్తుంది మా మధ్యన జరిగే గొడవ. వీ నీడ్ అ గుడ్ యాక్ట్రెస్, యాక్టర్ ఫర్ దట్. అండ్ తమన్నా ప్లేడ్ వెరీ, చాలా చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పింది, నిన్నే చూశాను సార్ తమన్నా. Fantastic. So this way I can hold your hand again. Amma, sir, enough, sir. I can't take it anymore. Amma. ఎప్పుడు అంటే మార్నింగ్ సెట్ కి వస్తే ఫస్ట్ తమన్నా యు లుక్ సో బ్యూటిఫుల్, అయితే ఈ అమ్మాయి 6 ఫీట్ పోతుంది, మళ్ళీ కింద రావడం కష్టం. ఐ హావ్ టు బ్రింగ్ హర్ డౌన్. బట్ వాట్ డు ఐ డు ఇఫ్ ఓన్లీ నాక్స్ ఆర్ ప్రైజెస్ అండ్ ఇద్దరు వీరిద్దరు ఓకే ఓకే
టైమ్ నాట్ మీ ప్లీజ్. ఓకే సమ్ టైమ్ యు వుడ్ ప్రైజ్ మీ బట్ షీ గాట్ ఇస్ ద క్రియేటర్ యు వుడ్ సమ్ చలో లిటిల్ బిట్ ఐ క్రెడిట్ ఐల్ గివ్ యు దిస్ గాయ్ టు నెవర్ యు ఆర్ మై కీర్తి ఇన్ ఫిల్మ్ సో హౌ విల్ ఐ సే యా టోటలీ ఐ అగ్రీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటది తమన్నాని పొగుడితేనేమో కార్తి తట్టుకోలేరు కార్తీని పొగుడుతున్నాము తమన్నం తట్టుకోలేరు సో ఇద్దరం కలిపి పొగడాలి ఎప్పుడైనా అంటే వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు అంటే ద మోస్ట్ ఫనియెస్ట్ పార్ట్ ఫర్ నాగ్ సర్ వాస్ దెమ్ వాళ్ళిద్దరు ఉంటే నాగ్ సర్ అలా వీల్ చైర్ లో కూర్చొని ఎంతసేపు అయినా ఎంజాయ్ చేస్తారు భలే ఉన్నారు వంశీ భలే ఉంది తమన్నా మరి ఇంతమంది మీ గురించి ఇన్ని అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు అంటే ఫర్గెట్ అబౌట్ కార్తీస్ రియాక్షన్ సో నాకు ఫర్గెట్ అబౌట్ కార్తీ అంటే పాపం మీ నెగిటివ్ వస్తుంది కాబట్టి కొంచెం కొట్టుకుంటున్నారు కాబట్టి అలా పక్కన పెట్టమని చెప్తున్నా అండ్ యూ టేక్ ద కాంప్లిమెంట్ ఫ్రమ్ నాగార్జున సార్ సో I've always admired Nag sir a lot and I got to play this very protective PA in the film and I think it was a very natural instinct for me to like whatever maybe you like the reactions or it's just a natural feeling towards him that he's always such a lively person on sets and he's somebody who brings in so much positivity whether I've met you off screen or I've met you on sets so that feeling is a very it's a very honest and a genuine emotion and I'm lucky I got to transcend it onto celluloid. So the reaction towards me is also genuine. ఏది మాట్లాడినా కూడా ఎంత బాపట్టుకుంటున్నారు మా సెట్స్ కూడా ఇలాగే ఉంటదండి ఇప్పుడు ఎలా ఉన్నామో ఇలాగే ఉంటది మా సెట్ కూడా నాగ్ సార్ మీద అంత ప్రేమ నా మీద అంత హేట్రెడ్ తత్రువంగా చేసింది దట్స్ వై ఎవరీబడీ ఇస్ రియల్లీ లైకింగ్ మై అండ్ మీరు తమన్నా ఆవిడ యాక్చువల్లీ మీరు తమన్నా యాక్ట్ చేశారు అనుకుంటే తప్పు ఈ సినిమాలో యాక్చువల్లీ జీవించారు నేచురల్ మీరు నటించలేదండి జీవించారు అంటున్నారు వంశీ గారు సో నాగ్ సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి అఫ్ కోర్స్ సూర్య గారితో మీరు అంటే చాలా సార్లు కలిసి ఉంటారు మాట్లాడుంటారు ఒక మంచి అక్వైంటెన్స్ ఉండి ఉంటుంది కదా సో హౌ కెన్ యూ కంపేర్ సూర్య గారు అండ్ కార్తీ గారు ఎందుకు ఊరికే మాకు సూర్య గారు కొంచెం రిజర్వ్డ్ ఓకే కార్తీ ఇస్ వెరీ ఓపెన్ వెరీ వార్మ్ వెరీ ఫ్రెండ్లీ బట్ అఫ్ కోర్స్ దట్ హోల్ ఫ్యామిలీ అందరినీ కలిసాను నాన్నగారిని కలిసాను శివకుమార్ గారిని వాళ్ళ అమ్మగారిని కలిసాను మొన్న ఆడియో ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు సచ్ ఎ నైస్ ఫ్యామిలీ చూస్తేనే తెలిసిపోతుంది అందరూ అండ్ సూర్య గారు నేను ఇంతకుముందు గజనీ సూర్య అది గజనీ చూసి అండ్ సింగం ఇవన్నీ చూశాను సినిమా అండ్ అఫ్ కోర్స్ గజనీ ఐ బికమ్ బిగ్ ఫ్యాన్ ఫస్ట్ టైం సూర్య ఫిలిం చూసింది గజనీ అండ్ రియలీ చాలా బాగా నచ్చింది అండ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఎప్పుడు కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉంటారు అండ్ అఫ్ కోర్స్ కార్తీ సినిమా కూడా ఆయన ఫస్ట్ ఫిలిం చూసి నిజంగా ఫస్ట్ ఫిలిం అవుతుంది పురుతివేరన్ సినిమా అండ్ అది ఇక్కడ తెలుగులో రిలీజ్ అవ్వలేదు బట్ ఫెంటాస్టిక్ చూస్తే ఇస్ పర్ఫార్మెన్స్ కానీ అది కానీ అండ్ ఈ సినిమాలో కార్తి యాక్చువల్లీ నిజంగా ఈ లివ్డ్ ఇన్ ద రోల్ చాలా కష్టమైన రోల్ ఎందుకంటే బడబడ మాట్లాడుతూనే ఉండాలి అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ అండ్ మాట్లాడటం కూడా చాలా సిల్లీ క్వశ్చన్స్ వెరీ వెరీ సిల్లీ క్వశ్చన్స్ అది జెన్యున్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవన్నీ తెలుసు బట్ ఆ జెన్యున్గా బిలీవ్ చేసి యాక్ట్ చేయడం చాలా కష్టం బిలీవ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ ఇస్ రియలీ ట్రూ అండ్ సిల్లీగా ఉంటుంది కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ అదేంటి వాట్ ఇస్ ప్రకాష్ రాజ్ సార్ ఇల్లు పక్కన దొంగతనం చేశానంటే అనుకున్నా ఇట్లా చాలా ఉంటాయి డైలాగ్స్ ఇదిగో ఇప్పుడు ఇంత వేరే అతను చేయేమో కాలిపోతుంది అది పట్టుకోవడానికి అది పోసి అరే కాట్లేదు మీకు మళ్ళీ పోసి అండ్ ఇట్ ఈస్ వెరీ టు బిలీవ్ జెన్యున్లీ అండ్ ఈస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇందాక తను వంశీజ్ అన్నట్టు 1.5 పేజ్ డైలాగ్ తెలిసినప్పుడు నేను నోరు తెరిచి అలా చూస్తూ ఉండేవాడిని నేను చెప్పలేను ఐ కాంట్ సే 1.5 పేజ్ డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు ఇతను అండ్ ఇట్ ఇస్ అండ్ విత్ సో మచ్ తను మధ్య మధ్యలో పాజులు ఇచ్చేవాడు ఈ పాజ్ ఇస్తే ఉన్న డైలాగ్ మర్చిపోయాడా అనుకునేవాడిని కాదు పాజ్ అది బ్యూటిఫుల్ పాజ్ సార్ మీకు తెలుసా ఆయన ఎలా చెప్పగలిగారు ఆ తర్వాత మమ్మల్ని చాలా టార్చర్ పెట్టారు ఓ మీరు నా చేసేదా అలా చేశానా ఇలా చేశానా డే మొత్తం మమ్మల్ని టార్చర్ పెట్టారు మంచి షాట్ ఇచ్చిన తర్వాత మాకుంటది ఓహో ఇది నాకు తెలియదు ఇది నిజం అదే నీ ఒక్క రోజే ఉంటది తమ్మన్నా నాకు 5 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత
వంశీ ఆ డైలాగ్ ఇంకేదన్నా చెప్పాల్సిన సార్, దానికన్నా ఎక్కువ మీరు చెప్పలేరు, వదిలేయండి. బట్ దట్ ఆల్సో షోస్ హిస్ డెడికేషన్ కంటిన్యూస్లీ. సినిమా తప్పితే ఏమి ఆలోచించు. మా ఇద్దరు నేను కార్తీక్ వదిలే చిల్లను ఏదో వేరే ఐఫిల్ టవర్. అంటే నాకు కార్తీక్ గారికి కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే రెండే తెలుసు లైఫ్ లో, ఒకటి సినిమా ఇంకోటి ఫుడ్. ఇద్దరికి ఈ రెండే వింటా ఉండేవాడిని. మొన్న తమిళనాడులో కూడా నన్ను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు జర్నలిస్ట్ అడిగితే ఎలా చేశారు అంటే, యాక్చువల్లీ ఇట్ ఇస్ అ బిగ్ హెల్ప్ ఫర్ మీ కార్తీ. వెన్ ది ఆపోజిట్, ఒక ఆట ఆడినప్పుడు ఆపోజిట్ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడో మనం కూడా అంతే బాగా ఆడతాం. వీ ఆల్సో ప్లే ఈక్వలీ గుడ్. అండ్ కార్తీ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆపోజిట్ మీ ఆల్ ద టైమ్. గుడ్ కాంప్లిమెంట్. నో, ఐ హావ్ టు సే లైక్ మై కైండ్ ఆఫ్ జర్నీ ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు. సో నేను నాగర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ మాత్రం కాదు, నాగర్ గురించి నేను వినిపించింది. నాగర్ కూడా నేను చెప్పలేదు ఇప్పటి వరకు. నేను స్కూల్ సారీ చెప్పు పర్లేదు, ఒక ఇంటర్వ్యూ చదివాను, ఒక ఇంటర్వ్యూ చదివాను అప్పుడు ఆయన చెప్పారు, ఒక మంచి యాక్టర్గా ఉండాలంటే నీకు పర్సనల్గా ఒక మంచి పర్సనాలిటీగా ఉండాలి, పర్సనల్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అప్పుడే ఒక మంచి క్యారెక్టర్ స్క్రీన్కి తీసుకురావడం ఇట్ విల్ హ్యాపెన్. ఓన్లీ దెన్ యూ కెన్ ప్రెసెంట్ అ గుడ్ క్యారెక్టరైజేషన్. ఇది ఎప్పుడో నేను చదివింది. అప్పటి నుంచి నాకు ఆలోచన, వాట్ ఈస్ ఇట్ టు బీ ఎ గుడ్ పర్సనాలిటీ ఆర్ ఇంట్రెస్టింగ్ పర్సన్? ద వే యూ లుక్ అట్ థింగ్స్, ద వే యూ రియాక్ట్ అట్ థింగ్స్ షుడ్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ యువర్ ఇట్స్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ వాట్ ఎవర్ హీ రైట్స్. అప్పుడు కూడా ఇది ఇట్స్ యువర్ ఇంటర్ప్రిటేషన్. సో అప్పటి నుంచి నాకు, నేను కూడా ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీగా ఉండాలి, నేను మాట్లాడే విషయం మిగతా వాళ్ళకి బోర్ కొట్టకూడదు అని ఒక చిన్నప్పటి నుంచి నాకు ఒక థింగ్. అండ్ లుక్ అట్ ఇట్ నో, ఇప్పుడు నేను నాగార్తో పని చేస్తున్నాను. దిస్ కైండ్ ఆఫ్ అ జర్నీ ఇన్ లైఫ్ ఇస్ అన్బిలీవబుల్. అండ్ వైల్ వర్కింగ్ విత్ నాగర్ దర్ ఇస్ అ జెన్యున్ అఫెక్షన్ విచ్ కమ్స్ అవుట్ న్యాచురలీ వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ హావ్ టు క్యారీ నాగ్ సార్ అండ్ డెఫినెట్లీ ఎమోషన్స్ వచ్చేస్తాయి, వెరీ న్యాచురలీ ఇట్ కమ్స్. సో ఐ